নানাই మీ అందరికీ ఒక నిజం చెప్పాలి. ఏంట్రా తాగొచ్చావా? ఫుల్ గా తాగొచ్చాను. కొడతావా? కొట్టు కొట్టు కొట్టు. నేను ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్న, ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను. ఈ విషయం చచ్చిపోయిన నా చెల్లికి తెలుసు, బ్రతికున్న నా తల్లికి తెలుసు. చెల్లి చెప్పలేదు, అమ్మ మాట్లాడలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నాన్న? ఏం చెప్తున్నావురా నాన్న? తమ్ముడు అమ్మ నాన్న గురించి ఆలోచిస్తున్నారు, నేను ఈ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాను. నన్ను కాపాడబోయే స్వాతి అలా చనిపోయింది, నా వల్ల ఈ ఫ్యామిలీ ఇలా అయింది. ఈ కుటుంబ సంతోషం కోసం నేనేం చేయడానికన్నా సిద్ధంగా ఉన్నాను. మీ ఫ్రెండ్ లవ్ కోసం హెల్ప్ చేయాలనుకుని ఈ ఫ్యామిలీలో ఏ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకండి ప్లీజ్. నాకిప్పుడు కావాల్సింది ప్రేమ కాదు, ఈ కుటుంబ సంతోషం. బయట నుంచి వచ్చిన నాకే ఇంత రెస్పాన్సిబిలిటీ ఉంటే ఈ ఫ్యామిలీ మెంబర్ కృష్ణకి ఇంకెంత ఉండాలి? ఇంత పెద్ద ట్విస్ట్ ఉందని నేను అనుకోలేదు. నేనేమో దివ్యాని పెళ్లి చేసుకున్నామని ఫీల్ అవుతున్నాను, నువ్వేమో ప్రేమిస్తున్నావు, మీ డాడీ ఏమో వేరే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ నాకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది, ఏం చేయాలో నువ్వే చెప్పరా. అది కాదు సత్యా. కన్ఫ్యూజన్ కంటిన్యూ అయిన ప్లాన్ మిస్ అయిందనుకో, దాన్ని తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. ఆ తర్వాత మీ మమ్మీ లైఫ్ లాంగ్ పిచ్చి దాని లాగా అయిపోద్ది. మీ డాడీకి హార్ట్ అటాక్ వచ్చి మీ చెల్లి దగ్గరికి వెళ్ళిపోతాడు. నువ్వేమో దివ్య దివ్య అని దేవదాస్ లాగా తిరగాలి. రేయ్
ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నన్ను డిస్టర్బ్ చేస్తే అందరూ డిస్టర్బ్ అవుతారు. నా ప్లేస్ లో ఉండి మా ఇంట్లో వాళ్ళందరినీ సంతోషపెడుతున్న నువ్వు నన్ను మాత్రం బాధపెడుతున్నావు. నువ్వు మా అన్నయ్యని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటేనే కదా నేను హ్యాపీగా ఉండేది. వెళ్ళు, ఇప్పుడే మీ ప్రేమ విషయం మా డాడీకి వెళ్ళి చెప్పు. కూతురు చనిపోలేదురా, దివ్య రూపంలో బతికే ఉంది. దివ్య, వీడు నా క్లోజ్ ఫ్రెండ్ అమ్మా, ఈ అమ్మాయి వాడి కూతురు. నమస్తే మా. నమస్తే. హాయ్. తీసుకోండి. థ్యాంక్ యూ. వద్దు. థ్యాంక్ యూ అంకుల్. నన్ను కూడా పరిచయం చేయరా? ఓ రే, ఈ అమ్మాయి గోపికని, మా ఇంట్లో మంచి పనమ్మాయి. కబాయి కూడా చెప్పొచ్చుగా. దివ్య రామ్మా, రా కూర్చో రామ్మా. అమ్మా దివ్య, నువ్వు ఇంట్లో అడుగుపెట్టిన వేళ విశేషం చాలా బాగుందమ్మా. ఈ అమ్మాయి కృష్ణ కాబోయే భార్యమ్మ. దత్తత ఫంక్షన్ అవగానే వీళ్ళిద్దరికి పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తున్నాను. ఒక విషయం తెలుసా, నువ్వు వచ్చిన తర్వాత నిన్ను మాత్రమే నా మనసులో తలుచుకున్నాను. నీ మంచి మనసుకి నీ లవ్ సక్సెస్ అవ్వాలని ఎన్నోసార్లు ప్రే చేశాను. కానీ కొంచెం సెల్ఫిష్గా నీ లవ్ ఫెయిల్యూర్ అవ్వాలని కూడా కోరుకున్నాను. అవును, ఏమైంది మీ లవ్? ఎనీ ప్రాబ్లం? అడుగుతున్నాను కదా, చెప్పండి. కొన్ని ప్రశ్నలకు జవాబులుండవు, కానీ కొన్ని జవాబులకు ప్రశ్నలు మాత్రమే మిగులుతాయి. మీ ఫీలింగ్ చూస్తే డెఫినెట్గా మీ లవ్ ఫెయిల్ అయిందనే అనుకుంటున్నాను, కరెక్టేనా? థ్యాంక్ గాడ్, ఐఎమ్ సో లక్కీ, ఐ నెవర్ మిస్ యూ. హలో, మా కాంబినేషన్ ఎలా ఉంది? హలో, ఎవరైనా ఉంటే తలుపుతండి, తలుపు తీయండి. హలో, ఎవరైనా తీయండి. హలో, తలుపు తీయండి. ప్లీజ్ ఓపెన్ ద డోర్. హలో, ఎవరైనా ఉన్నారా? తీయండి, తలుపు తీయాలి. అక్కండి, వెళ్ళాలి. తీయండి, తలుపు. హూస్ దిస్? తలుపు తీయండి. ఎవరు లోపల? ఓపెన్ ద డోర్. ఏవండి, ప్లీజ్ ప్లీజ్ తలుపు తీయండి. అక్కండి, మీరు వెళ్ళాలి. తలుపు తీయండి. హలో, ప్లీజ్ తీయండి. తలుపు తీయండి. అక్కండి, వెళ్ళాలి. మీరంతా ఎవరు? ఈ ఫంక్షన్ ఎలాగే రాపాలి మేడం. ఎందుకు? నిన్న నైట్ ఏం జరిగిందో తెలుసా? రే కృష్ణ, రే కృష్ణ, రే కృష్ణ, కృష్ణ, ఏమిట్రా ఇది? ఏమైందిరా? నీ లవ్ సక్సెస్ చేయాలని అందరూ అనుకున్నాం, ఇదేంట్రా?
నాన్నగారు చెప్తారా ఎలాగ నీ ఫంక్షన్ అవుతాం ప్లీజ్ రా రండి వెళ్దాం ఏంట్రా ఇది మీ నాన్న దగ్గర నీ ప్రేమ గురించి చెప్పి ఈ ఫంక్షన్ ఆఫ్ చేద్దాం అంటే ఇక్కడ తీసుకొచ్చావ్ డాడీతో నా లవ్ గురించి చెప్పాలంటే ధైర్యం ఉండాలి కదా అవును అందుకే తాగండిరా రే ఇది చెప్పింది కరెక్ట్ రా ఈ రోజు అందరూ తాగండిరా నేను కూడా తాగుతానురా సమస్య లేదు కరెక్టే రా కరెక్టే చెప్పారమ్మా సారీ రా ఈ ఫంక్షన్ ఆపితే నా లవ్ సక్సెస్ అవ్వచ్చు కానీ నా ఫ్యామిలీకి ఏదైనా జరగరాని జరిగితే నేను ప్రాణాలతో ఉండలేనురా లవ్ కన్నా నా ఫ్యామిలీ సంతోషంగా ఉండడమే నాకు ముఖ్యంరా ఈ ఫంక్షన్ ఎట్టి పరిస్థితుల్లో జరగాలరా రండి త్వరగా వెళ్దాం కమ్ ఫాస్ట్ సైట్ కే వెళ్ళకుండా ఇలా వెళ్తున్నావు అయితే నీకు రూట్ తెలీదా ఎవడ్రా వీడు ఇంకా తెలిసే వెళ్తున్నాను ఏంటి షాక్ అయ్యారా ఇన్ని రోజులు నేను సైలెంట్ గా ఎందుకున్నాను తెలుసా ఏదో తప్పు జరిగిపోతుందని అది తెలిసే నేను ఒక ప్లాన్ వేశా ఇప్పుడు మనందరం ఈ కార్లో సిటీ అంతా ఒక రౌండ్ వేసి గుడికి వెళ్దాం మనం వెళ్ళే లోపు అక్కడ ఫంక్షన్ అయిపోతుంది మనం హ్యాపీగా అక్షింతలేసి ఆశీర్వాదాలు ఇద్దాం ఏమంటారు నాకు ఒకటి తెలియక అడుగుతున్నాను మీ ఫ్రెండ్స్ అందరు కలిసి వాడి ప్రేమని గెలిపిస్తే పెళ్లి చేసుకోపోయి నాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంట్రా కోడలుగా మీ ఇంట్లో అడుగు పెట్టాల్సిన అమ్మాయి కూతురుగా అడుగు పెట్టడం మంచిది కాదు అంకుల్ ఏంటో నువ్వు చెప్పేది అవును అంకుల్ మీ అబ్బాయికి ఈ అమ్మాయి అంటే చాలా ఇష్టం ఈ విషయం చనిపోయినా మీ కూతురికి కూడా తెలుసు ఏంట్రా ఈ అమ్మాయి చెప్పేది నిజమా చెప్పరా నిజమా అవును ఈ విషయం ఇన్నాళ్ళు నాతో ఎందుకు చెప్పలేదు రే నీ వయసు కుర్రాళ్ళకి నాన్నంటే కోపం భయం తప్ప ప్రేమ అనేది ఉండదా చెప్పరా ఎందుకు చెప్పలేదు చెప్పరా అమ్మ కోసం మన కుటుంబం కోసం డాడీ ఏం చెప్తున్నావురా ఏ తల్లిదండ్రులైనా బిడ్డలు బాగుపడాలని తిడతారే తప్ప బాధపడాలని కాదురా ఆ దేవుడు అందరికీ పిడికడంత గుండెనే ఇచ్చాడు పిడికడంత గుండెనే ఇచ్చాడు నా కూతురు చనిపోయిందని తెలిసి నా గుండె తట్టుకోలేకపోయింది ఏ క్షణంలోనూ ఆగిపోతుంది అనిపించింది కానీ నువ్వు ఒక పక్క చెల్లి చనిపోయిన బాధని మరో పక్క తల్లికి బాగోలేదన్న బాధని గుండెలో పెట్టుకొని నీ ప్రేమ నీ మనసులో ఎలా సమాధి చేసుకున్నావురా ఎలా సమాధి చేసుకున్నావు రే నీ ఆకారానికి తగ్గట్టే ఆ దేవుడు నీకు గుండెను కూడా ఇచ్చాడురా ఇచ్చాడు నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఇదే ముహూర్తానికి మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తానురా పెళ్లి జరిపిస్తాను అమ్మా దివ్య నీకిష్టమేగా ఏడవకమ్మ సార్ మీకు నా ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను మీ కూతురు దివ్యని నా ఇంటికి కూతురిగా కాదు కోడలిగా పంపించండి
ఏంటండి అలా మాట్లాడుతున్నారు? మాది మధ్య తరగతి కుటుంబమే కావచ్చు, కానీ డబ్బు కోసం ఏదైనా చేసేవాళ్ళం కాదు. మాకు ప్రేమాభిమానాలు ఉన్నాయి. దివ్య నా కూతురు, ఇక నుంచి మీ కోడలండి. థ్యాంక్స్ అమ్మా. తీసుకెళ్ళండి. దివ్యను మీరే కూర్చోబెట్టండి. కృష్ణ రా కూర్చో. ఏంట్రా ఆలోచిస్తున్నావు? సారీ డాడీ, నాకు ఈ పెళ్ళి వద్దు. రే, నేను అందరినీ కన్విన్స్ చేశాను రా. ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? నన్ను ఇబ్బంది పెట్టద్దు డాడీ. ఏంట్రా ఇది? నేను ఎస్ అంటే నో అంటావు, నో అంటే ఎస్ అంటావు. ఏం చిత్రహింసరా ఇది? ఇప్పటి వరకు దివ్యాకి ఐ లవ్ యూ కూడా చెప్పలేదు. సడన్ గా పెళ్లి చేసుకోమంటే ఏం చేయాలి? కొంచెం కాలం లవ్ చేసుకుని తర్వాత పెళ్లి చేసుకుంటాం. ఇప్పుడైనా ఐ లవ్ యూ చెప్పు. చెప్పరా? చెప్పు. దివ్యా, ఆ